బట్ నాలాంటి సిచ్యువేషన్ అయితే ఏ అబ్బాయికి రావద్దు. నాకు అర్థమైతలేదు, నాకేమో మా బుజ్జి కావాలనిపిస్తుంది, మా బుజ్జి లేకపోతే నేను ఉండలేను అనిపిస్తుంది. సో నేనైతే ఈరోజుకి ఒక డిసిజన్ తీసుకున్నా, ఏదైతే అది అవుతుంది. నెక్స్ట్ నేను ఇంకా ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి చెప్పేసాను, వల్ల కాదు. నాకు నువ్వు కావాలి బుజ్జి, నీకు దండం పెడితే నీ కాళ్ళు ముట్టుకోమని మొక్కుతా నేను. నిజంగా ఫిక్స్ అయిపోయినా, నాకు ఏం చేయాలి. నేను ఏమనుకుంటున్నానంటే నేను మీకు విడాకులు ఇచ్చేస్తున్నాను. మీకు క్లారిటీ ఇస్తున్నా, ఆయనకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఈ మెల్లో తాళి పట్టి మరుక్షణం లేని ఏం పట్టించుకోవడం అసలు ఎందుకు? నన్ను పిలిపించి ఆమెకి ఇస్తానంటే మంచి ప్లాన్ చేసినారు ఇద్దరు కలిసి నా లైఫ్. ఊరికి వస్తా, లైఫ్ అంతా నష్టం చేస్తారు మీరు ఇప్పటిదాకా. అవసరం లేదు నాకు. ఇద్దరు లైఫ్ స్పాయిల్ చేసిన అంటున్నా నిన్న, నాకు ఆమెనే కావాలి. నాకు లైఫ్ ఏంది ఏ? హలో గాయ్స్, సీరియస్గా చెప్తున్నా, నేను ఎంత ఇంకా ఎన్నిసార్లు అదే చెప్పి చెప్పింది చెప్పి 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 సాగదీస్తున్నా కానీ, బట్ నాలాంటి సిచ్యువేషన్ అయితే ఏ అబ్బాయికి రావద్దు. ఎవరికి కూడా రావద్దు ఇట్లాంటి పొజిషను. ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు. నాకేమో మా బుజ్జి కావాలనిపిస్తుంది, మా బుజ్జి లేకపోతే నేను ఉండలేను అనిపిస్తుంది. ఎందుకంటే అంత ఎమోషనల్ బాండింగ్ మాది, అంత కేరింగ్, అంత లవ్. ఈ 4 ఇయర్స్లో దానిపైన చాలా ప్రేమ చూపించిన, ఆమె చాలా ప్రేమ చూపించింది. ఇట్లా సడన్గా విడిపోతామని నేను అనుకోలేదు. బట్ నిజంగా చెప్తున్నా, దేవుడు ఒక ఛాన్స్ ఇస్తే మాత్రం నాకైతే మా బుజ్జి కావాలి. మా బుజ్జి లేకపోతే నేను ఉండలేను అనిపిస్తుంది. అసలు నేను నిద్ర అంటే ఇట్లా కళ్ళు మూసుకోలేకపోతున్నా, ఏం చేయాలో అర్థమైతే లేదు నాకు. నాకు అసలు మనిషిలాగా ఉండలేకపోతున్నా, నాకు మైండ్ ఏం పనిచేస్తుంది, ఏం చేస్తున్నా కూడా అర్థమైతే లేదు. సో నేను మా బుజ్జిని నేను నాకు కావాలని అడుగుతా, నేను ఏమైనా చేస్తాను, నాకైతే మా బుజ్జి కావాలి ఫ్రెండ్స్, నేను ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తా, ఏదైనా చేస్తా. సో అందుగురించి మా వైఫ్ని తీసుకొని వచ్చిన, ఆఫీస్ దగ్గర ఉన్నా నేను ప్రజెంటు. సో మా బుజ్జిని తీసుకొస్తా, వైఫ్ని తీసుకొచ్చి ఇద్దరు ముందర మాట్లాడతా ఏమవుతుందో. నాకైతే నాకు మా బుజ్జి లేకుండా నేనైతే ఉండలేను అనిపిస్తుంది నాకైతే. ఫ్రెండ్స్, నేనైతే మా బుజ్జిని తీసుకొని వస్తాను, నేను బ్రతిమలాడైనా ఏదైనా చేసి తీసుకొని వస్తా. సో ఫ్రెండ్స్, నేను మా బుజ్జిని అయితే ఆమె నేను జైకి ఫోన్ చేసిన, పంపించమంటే ఆమె రానంటుందంట. సో అందుగురించి నేనే పోయి రిక్వెస్ట్ చేశాను, ఎట్లనైనా తీసుకొచ్చి ఆమెని ఆఫీస్లో నేను తీసుకొని వస్తా. జై వాళ్ళకి ఇట్లా అందరు ఉన్నారంట. బట్ నేను మా వైఫ్ తోటి అయితే వచ్చిన, బట్ నేను ఇద్దరు ముందటనే మాట్లాడేసి నేను ఒక ఫినిషింగ్ తీసుకుందామని నేను అనుకుంటున్నా. సో నేనైతే ఈరోజుకి ఒక డిసిజన్ తీసుకున్నా, ఏదైతే అది అవుతుంది. నెక్స్ట్ నేను ఇంకా ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి చెప్పేసాను, వల్ల కాదు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మా వైఫ్ని తీసుకుని వచ్చిన. సుష్మా, సుష్మా ఒకసారి ఇట్లా నీకు ఏం లేదు, నీతో ఇంకా మా ఆమెతో ఒకటేసారి మాట్లాడేస్తాను, నా వల్ల అవుతలేదు. ఇంట్లో లొల్లీలు ఇవి నాకు ప్రెజర్ అవుతుంది. నాకు ఏం మాట్లాడుతా, నాకు వచ్చిన తర్వాత మాట్లాడుతా, నేను అమ్మని తీసుకొని వస్తా, తర్వాత నువ్వు మాట్లాడు, నా వల్ల అవుతలేదు ఇంకా. ఒకసారి ప్లీజ్. ఏంది, నాకు ప్రతిసారి నన్ను పిలిచి ఏంది పంచాయతీ, నన్ను ఏడ ప్రశాంతంగా ఉండే. నేను రాను, ఎందుకు రావాలి? నేను లాస్ట్ టైమే చెప్పాను నీకు,
నా ఫేస్ నీకు చూపియను, నీ ఫేస్ నాకు చూపియకు, నీ లైఫ్ నీ వైఫ్ తో ఉంది కాబట్టి ఆమెతో ఉండు, ఆమెతో చూసుకోవాలి. ఆమెతో ఉండలేదు బుజ్జి, నా వల్ల నాకు ఆమెతో ఉండడానికి నచ్చతలేదు బుజ్జి నాకు. అందుగురించి దానికి నేను ఏం చేస్తా? నువ్వు కావాలి బుజ్జి, నీకు దండం పెడతా, నీ కాళ్ళు ముట్టుకోమని మొక్కుతా నేను. దండ చేస్తా బుజ్జి, నాకు ఆమె కావాలి ప్లీజ్. నువ్వు సుష్మా, నువ్వు ఏమనేది నాకు సంబంధం లేదు, నాకు నిన్నేం కాదు, నాకు ఏం అర్థమైతే లేదు ప్లీజ్. నీ లైఫ్ ఏం స్పాయిల్ చేస్తారా నేను? నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు బుజ్జి, ప్లీజ్. అయినా కావాలి బుజ్జి, నువ్వు నాకు ఏం చేయాలో అసలు అలా ఏంది, నన్ను ఎందుకు ఉండిస్తలేవు నువ్వు ప్రశాంతంగా? ప్రతిసారి నేను ఏదో మర్చిపోయి నేను ఆ డిప్రెషన్ నుంచి బయటకు వద్దామని నన్ను ఏం ట్రై చేస్తుంటే బుజ్జి, నేను నిజంగా చెప్తున్నా, ఇప్పుడు అయితే ఒకటి నేను నిజంగా ఫిక్స్ అయిపోయినా, నాకు ఏం చేయాలో అర్థమవుతుంది. ఇప్పుడు నిజంగా నేను సుష్మా, నువ్వు ఐఎమ్ రియల్లీ సారీ, నువ్వు ఏమని అనుకో, నన్ను ఏ శిక్షించినా ఏం చేసినా నేను పడతా, నేను దేనికంటే దానికి రెడీ. ఎందుకంటే నీ విషయంలో నేను తప్పు చేసిన, ఈమె గురించి చెప్పకుండా, ఆమె విషయంలో నేను తప్పు చేసిన, నీ మన పెళ్ళైనట్టు ఆమెకు చెప్పకుండా. సో నేను వీటన్నిటికీ నేను ఏమనుకుంటున్నానంటే, సో ఇప్పటివరకైతే నీతో నేను అంత క్లోజ్గా లేను, నీతో ఏం లేను, నాకు తెలుసు హార్ట్ఫుల్గా లేను కాబట్టి. సో నీకైతే ఇప్పటివరకు అయితే అన్యాయం చేసిన, ఎట్లా అంటే పెళ్లి చేసుకొని అన్యాయం చేసిన, కానీ ఇక్కడ నేనేం చేయాలో నాకు ఏం అర్థమవుతలేదు. బట్ మనసు మాత్రం ఆమెకి ఇచ్చేసిన, నా హార్ట్ మొత్తం ఆమెనే, నాకు ఆమె లేకపోతే నా మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది. నేనేమనుకుంటున్నానంటే నేను మీకు విడాకులు ఇచ్చేస్తున్నాను. ఒక ఆడపిల్ల పెళ్ళి చేసుకొని విడాకులు ఇచ్చేసాను. నువ్వు కావాలంటే నేను ఇంట్లో వాళ్ళతో మాట్లాడైనా నేను చేస్తాను. నేను నీ లైఫ్ ఏం స్పాయిల్ చేసిన? నేను ఏం స్పాయిల్ చేయలేదు కదా, నేను మాట్లాడుతా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి, కాళ్ళు పట్టుకుంటా, అందరు కాళ్ళు మొక్కుతా. నేను చేసిన తప్పుకి ఏదన్నా నేను చేస్తా. ఆడపిల్ల మ్యారేజ్ అయినా ఇంకా మీరు డివోర్స్ ఇస్తే నన్ను ఎవరు చేసుకోగలరు ఫ్యూచర్లో? నేను ఎక్స్క్యూజ్ మీ, మీకు మా మమ్మీ మీద ప్రామిస్ చేసి చెప్తున్నా, నాకు అంత అవసరం లేదు ఈయనతో, నాకు అసలు అవసరం లేదు. మీరిద్దరు బాగుండాలని నేను లైఫ్ లో నుంచి తప్పుకున్నా. నిజంగా నేను నీకు దండం పెట్టి చెప్తున్నా, నేను చేసిన తప్పు ప్లీజ్. చేతులు మొక్కు, నీ కాళ్ళు మొక్క ప్లీజ్. నేను దండం పెడతాను. ఎందుకు ఇంత చిల్లర చేస్తున్నావా? నాకు క్లారిటీ ఇస్తున్నా, ఆయనకి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఈ మెల్లో తాళి పట్టి మరుక్షణం లేని ఏం పట్టించుకోవడం సార్. ఎందుకు సార్ చేసుకున్నారు తను పిల్లలు? ఒక ఆడపిల్లగా తిన లైఫ్ లోకి మీరు రావద్దు కదా. ఎవరు వస్తున్నారమ్మ తల్లి? ఆయననే నా దగ్గరకు వచ్చి నాతోనే మాట్లాడతా, నా ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసిన, ఫ్యామిలీ దాకా ఇంకా బోలే ఎట్లు మహాన్ భావుడు, అది ఒక్కటి మంచి పని చేసి ఇవాళ మా ఇద్దరికి డైవర్స్ అయిపోతుంది. నేను చెప్పానా నీకు? నువ్వు నాకు కావాలి బుజ్జి, నేను డైవర్స్ అయిన ఇస్తా ఏదైనా. ప్లానింగ్ ఏంది నాకు సుష్మా, నాకు అర్థమైతే ఏం ప్లానింగ్ వేసుకుంటలేను. కాదు సుష్మా, నేను ఏం నాశనం చేయలేదు ప్లీజ్, దండం పెడతాను. నీకు నాకు అర్థమైతలే, నన్ను పిలిపించి ఆమెకి ఇస్తానంటే మంచి ప్లాన్ చేస్తున్నారు ఇద్దరు కలిసి నా లైఫ్. చేయలేదు సుష్మా, నేను ఏం చేయలేదు, నీకు దండం పెడతా ప్లీజ్. నేను ఇంట్లోకి వచ్చి మాట్లాడతా, నేను ఏదైనా మాట్లాడతా దేనికైనా. ప్లీజ్ ప్లీజ్.
ప్లీజ్ బుజ్జి, నాకు నువ్వు కావాలి బుజ్జి, నేను ఏదంటే చెప్తున్నా. నేను ఏం డ్రామాలు చేస్తలేను, డ్రామాలు చేస్తలేను. ఎందుకు సార్ అంటున్నావు? డైవర్షన్ అంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నావు కదా. నేను మీ మధ్యలో దూరం, నాకు అవసరం ఒకవేళ డైవర్స్ ఇచ్చిన, నీకైనా డైవర్స్ ఇచ్చిన, డైవర్స్ తీసుకొచ్చిన నత్తి మీద నేను పెట్టుకోను. నాకు అవసరం లేదు, అవసరం లేదు. మరి ఎందుకు వచ్చినారు ఇన్ని డేస్? దీని దగ్గర మంచి డైవర్ ప్రపంచానికి మొత్తానికి వేరు డైవర్ ని ఎవరు పట్టుకొని ఊగులాడుతున్నారు? ఎవరు నేనే పట్టుకున్నాను సుష్మా, ప్లీజ్ సుష్మా నువ్వు అర్థం చేసుకుని. నా మీద ఏం పట్టుకోను, నేనే పోతున్నా, నేనే అడుగుతున్నా, నాకు అమంటే ఇష్టము. నేను రాగానే మంచిగా చేసినారు, మంచిగా మంచిగా ప్లే చేసినారు గేమ్. నైస్ గేమ్ ప్లే లేదు ప్లీజ్ సుష్మా, నువ్వు అర్థం చేసుకో. నువ్వు కూడా అర్థం చేసుకోపోతే నీతో నేను ఉండలేను హ్యాపీగా. నీతో ఎట్లు చేసుకున్నారు, నా లైఫ్ ఎందుకు నాశనం చేసినారు మీరు ఇద్దరు కలిసి? ఆమె ఏం చేయలేదు, నేను చేసిన ఎందుకు ఆమె మీద ఎందుకు అంటున్నావు? ఆమె ఏం చేయలేదు, నేను చేసిన నేను తప్పు చేసిన. నన్ను కొట్టు కావాలంటే కొట్టు, నువ్వు కొట్టండి నన్ను, కాకపోతే నేను తప్పు చేసిన ఆమె చేయలేదు కొట్టుకున్నాను. ఎంత కొట్టాలనుకుంటు, నువ్వు చచ్చిపోతావా, నువ్వు చంపేస్తావా, లేకపోతే నన్ను చంపేస్తావా, ఎవరిని కాకుండా చేస్తావా, ఏం చేస్తావు? నేను నీకు క్లారిటీ ఇచ్చా, ఆడియన్స్కి కూడా క్లారిటీ ఇచ్చా. నీకు మ్యారేజ్ అయిపోయింది, ఆమెతో హ్యాపీగా ఉన్న, ఆమెతో లైఫ్ లీడ్ చేయండి. మీకు అర్థమవుతుందా? ఎందుకు అరుస్తున్నావు ఆమె పైన? నేను ఏం చేయను ప్లీజ్. ఎందుకు సుష్మా నువ్వు మాట్లాడుతున్నావు? నాకు ఆమె కావాలి, నువ్వు కావాలంటే కావాలి. ఆమె వద్దు, నువ్వు కావాలనుకున్నా నాకు నువ్వు వద్దు. బుజ్జి నీకోసమే కదా బుజ్జి ఆమెకు డైవర్స్ ఇస్తా అంటున్నా. నేను ఏమని చెప్పానా? నిన్ను కావాలని నాకు ఇష్టంతో ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ప్లీజ్ మాట్లాడతా. నేను ఇంటికి వెళ్ళిపోక, నేను మాట్లాడి ఇంట్లో వాళ్ళ దగ్గరకు వచ్చి పట్టుకో ఒకసారి. నేను మాట్లాడతా, మాట్లాడిన తర్వాత వెళ్ళు ప్లీజ్. నేనే వచ్చి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను మీ ఇంటి దగ్గరకు వచ్చి నేనే మాట్లాడతా. నేను ఊరికి వస్తాను, లైఫ్ అంతా నష్టం చేస్తారు మీరు ఇప్పటిదాకా, అవసరం లేదు నాకు. నేనేం నాశనం చేయలేదు. నేను ఒకవేళ నీకు డివోర్స్ ఇచ్చుకుంటాను సుష్మా, నేను చెప్పేది నా ఆమె తప్పేం లేదు చేసింది. నేను తిడితే నన్ను తిట్టు, కొడితే నన్ను కొట్టండి, ఏమైనా చేయండి. ఎందుకు ఇట్లా చేస్తున్నావు నాకు అర్థమైతలేదు. ఎందుకు చేసుకున్నందుకు డైవర్స్ ఇమ్మని నేను చెప్పాను నీకు. ఇప్పుడు నేను ఏం చెప్పినా, ఆమెతో మంచిగుండు, నా లైఫ్ ఎట్లా స్పాయిల్ చేసినా, ఆమెను పెళ్లి చేసుకున్నా, ఆమెతో మంచిగుండు, ఆమె లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండండి. ఎట్లా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఏం చేయాలనుకుంటున్నావు ఇప్పుడు? డివోర్స్ ఏంది, ఆడ ఆడపిల్ల కదా, మనసులో పెళ్ళి 10 రోజులు కూడా కాలేదు. మనసులో నిన్ను పెట్టుకొని ఆమెతో ఎట్లుంటా బుజ్జి? నన్ను బ్లేమ్ చేస్తుంది కదా. ఆమెని ఏమనుకో, ఆమెని ఏం అనలేను. ఏం తెలియదు, నా మైండ్ ఖరాబ్ అయింది. నేను చాలా ఎందుకట్లా చేస్తున్నా ప్లీజ్. మీరే డిసైడ్ చేసుకోండి, నేను మీ ఒపీనియన్ కొద్దిస్తాను. నిన్ను నాకు ఆమెనే కావాలంటున్నా. ఆమె కావాలన్నప్పుడు నన్ను ఎందుకు చేసుకున్నారు? చరితలు తెలిపిన సత్యం ఇదే, అంతిమ విజయం ప్రేమలదే. మన తల్లివని సిచ్యువేషన్ లో అయిపోయిందమ్మా, నీకు దండం పెడతారు, టార్చర్ అయిపోతున్నాను. ఆమె ఏం చేయలేదు, నేను చేసినా నన్ను కొట్టు, కొట్టు నన్ను కావాలంటే చేతితో కొట్టు నన్ను. ఏం చేసినా నాకు నిజంగా చెప్తున్నా, పాపం చేసింది. నేను ఒక్కటి చెప్తున్నా విను ప్లీజ్, క్లారిటీగా. నువ్వు కొట్టుకొని కాళ్ళు మొక్కితే అవ్వదు, నేను చెప్తున్నాను కదా. ఆమెను మంచిగా చూసుకో, ఒక్క నిమిషం ప్లీజ్, ఆమెని మంచిగా చూసుకో. అర్థమైందా? అయిపోయింది కదా, అయిపోయింది. నా సావు నేను చాలా స్ట్రాంగ్, నేను ఏ డెసిషన్ తీసుకోను, నేను చచ్చిపోను, నేను మంచుకుంటా, ఓకేనా? నాకు కొన్ని డేస్ టైం పట్టద్ది, ఎందుకంటే నేను ఎవ్రీథింగ్ నువ్వే అనుకున్నావు కాబట్టి. ఎవ్రీథింగ్ బుజ్జి, నీకు కొన్ని రోజులు టైం పడుతుంది మర్చిపోవడానికి. నేను మర్చిపోలేకపోతున్నా బుజ్జి, నేను నాకు కావాలి, నాకు కావాలి. అమ్మా చూసుకుంటాను నిన్ను, ఆమె మంచిగా చూసుకుంటుంది. నన్ను మర్చిపోయేంత ప్రేమగా ఆమె చూసుకుంటుంది. ఇప్పుడు మీరు చూపించారు నన్ను మర్చిపోయేంత ప్రేమ తిన మీద. ఎవరు కావాలి నాకు? ఇద్దరు లైఫ్ ఇద్దరు కావాలి మీన్స్ ఇద్దరు లైఫ్ స్పాయిల్ చేసిన అంటున్నా నేను. నాకు నాకు ఆమెనే కావాలి, నాకు లైఫ్ ఏం నాకు అవసరం లేదు.
నేను మాత్రం మళ్ళీ నేను నా లైఫ్ లోకి నిన్ను రానివ్వను. నాకు నువ్వు కావాలి, నేను సింగిల్ గానే ఉంటా, నా పేరెంట్స్ నేను అంతే, నాకు ఎవరు వద్దు. నేను అది క్లారిటీ ఇస్తున్నా, నాకు ఇంకొక పెళ్లి వద్దు, ఇంకొకటి ఏది వద్దు, ఇంకొక బాయ్ ఫ్రెండ్ వద్దు, నాకు ఇంకొక ఆలోచన లేదు. ప్లీజ్ సుష్మ, నువ్వు ఏమన్నా అనుకో, నన్ను కొట్టు. ఒక్క నిమిషం నేను చెప్తాను, నేను కంప్లీట్గా మాట్లాడాను. నన్ను కొట్టు, చంపు, ఏదైనా చేసిన, నేను చేసిన తప్పు, నేను వచ్చి ఇంటికి వచ్చి మాట్లాడతాను. బట్ నాకు ఆమె కావాలని నేను 100% నీకు డైవర్స్ అయితే ఇస్తాను. నన్ను లేకుండా నేను ఇవ్వద్దంటే నా, నేను నాకు నచ్చట్లేదు. నాకు నేను తప్పు చేసిన, నువ్వేం తప్పు చేయలేదు. తప్పు చేసింది నేను. నా మనసులో ఏమని పెట్టుకొని నిన్ను పెళ్లి చేసుకొని తప్పు చేసింది నేను. దానికి నేనేమంటున్నాను, నీకు విడాకులు ఇచ్చేస్తా. నాకు ఏం చేయాలి, నీ తప్పు లేదు. ఈమె నేను ఏం చేస్తున్నా, నాకు ఏం అర్థమవుతలేదు. ప్లీజ్ నువ్వు వెళ్ళిపో నా లైఫ్లో నుంచి. నేను వెళ్ళిపోమని ఇప్పుడు నేను ఇంట్లో నేను మాట్లాడుతా, నా వల్ల అవుతలేదు. ఏం మాట్లాడదు ఆమె, ఏమన్నా సుష్మ ఎందుకు? ఒక్క నిమిషం ఆగు, నేను చెప్పేది వినవా ప్లీజ్. ఏంది గేమ్ అసలు, ఏమనుకుంటున్నావు నా గురించి? నాకు అర్థమైతే లేదు. నాకు నువ్వు వద్దు స్వామి, ఇంకో కెమెరా కూడా పెట్టినావు కాబట్టి నాకు ఈయన వద్దు. నాకు ఈయన తౌష్యంలో వీళ్ళిద్దరు హ్యాపీగా ఉంటే చాలు. ప్లీజ్ బుజ్జి.